రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ 1927లో మనధర్మ శాస్త్రాన్ని దహనం చేసిన సంఘటనకు కొనసాగింపుగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మనుస్మృతిని కాల్చివేశారు. ఈ సందర్భంగా ప్రజా సంఘాల నాయకుడు కేడం లింగమూర్తి మాట్లాడారు. కులాల సృష్టికర్త మన ధర్మశాస్త్రం నశించాలి 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 మానవీయ సమాజం వర్ధిల్లాలి వర్ధిల్లాలి కులాలు మతాలు వర్ధిల్లాలి దహనం చేస్తాం మన ధర్మశాస్త్రాన్ని దహనం చేస్తాం దహనం చేస్తాం దహనం చేస్తాం మన ధర్మశాస్త్రాన్ని దహనం చేస్తాం దహనం చేస్తాం మన ధర్మశాస్త్రాన్ని దహనం చేస్తాం దహనం చేస్తాం కుల వ్యవస్థ సృష్టికర్త మన ధర్మశాస్త్రాన్ని నశించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ మనుస్మృతిని కాల్చిన విషయం ఆడోళ్ళు మొంగోళ్ళు అందరూ ఆలోచన చేస్తూ ఉండాలి. దీనికి వ్యతిరేకంగా ఆయన ఏదైతే కొట్టాయిండో దాని భావజాలతో మీరు ఉండాలని గుర్తు చేయడం కోసం చేస్తాను తప్ప ఎవరో వ్యతిరేకం కాదు. ఇది ముఖ్యంగా భారతదేశం సెక్యులర్ కంట్రీ, లౌకిక దేశం. ఇది ప్రపంచంలో ఏ దేశం లేనిది, హక్కులు చట్టాలు కలిగి ఉన్న దేశం. కాబట్టి ప్రత్యేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఇలా మనం అంతా శిరస్సు వంచి ఇంత స్వతంత్రంగా మనం బతికే అవకాశం ఇచ్చిన ఆయన ఒక్కడే జీవితకాలం కొట్లాడి కాబట్టి ఆయనకు మనకు ఒక హక్కులు కలిగించడానికి ఆయన రోడ్డు మీదకి వచ్చి ఇంత మనకు త్యాగం చేసిండు కాబట్టి ఆయనకు మనుస్మృతిని ఇంతగా తెలుపుతూ మనసు ధర్మశాస్త్రాన్ని మనుస్మృతిని మనం కాల్చడం ఇక్కడికి వచ్చినటువంటి అంబేద్కర్ గురించి అందరికీ మన అంబేద్కర్ గారు జీవితకాలం ఏమేమి చేసిండో అవన్నీ కూడా వాళ్ళ ఫిబ్రవరిలో వస్తుంది. ఏదైతే మా చెరువు చౌదారి చెరువు ఇలాకైన తిరిగి నీళ్ళను ముట్టుకొని అని అంటే మన దేశంలో చాలా విచిత్రకరమైన పరిస్థితులు సామాజిక